ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లల కోసం మీరు రాయించి ఇచ్చినటువంటి మాటలు మేము అర్థం చేసుకొని భూమి మీద ప్రతి మాటను మీ మాటను నమ్మగలిగేటట్లు సహాయం చేయండి. మీ పిల్లల కోసం రాయించినటువంటి మాటలు ఈరోజు మీ పిల్లలు వింటుండగా మీ మాటలని గుర్తెరిగి మీకు విధేయులవగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కరెంటు పోవటం, నెట్ లేకపోవటం వల్ల కొంచెం ఈరోజు బాగా ఆలస్యమైంది. ఇప్పుడే కరెంటు వచ్చింది. ప్రియులారా, ఈరోజు ఒక మంచి ఒక టాపిక్, విశ్వాసానికి ఆహారం ఆటంకం అవుతుందా? విశ్వాసం, ఆహారం, ఈ రెండిటికి దేవుడు చాలా తెలివిగా దేవుడు తన పిల్లలకు చెప్పడానికి, ఒప్పించడానికి, నమ్మించడానికి ఆయన చాలా చక్కగా కొన్ని విషయాలను దేవుడు బైబిల్లో రాయించాడు. అవి ఈరోజు క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి బైబిల్పై సరి అయినటువంటి అవగాహన, దేవుడు ఏం చెప్పాడు అది మాత్రం అర్థం చేసుకోవటం లేదండి. దేవుడు చెప్పింది అర్థం చేసుకోవటం లేదు. అది ప్రారంభ మానవుల దగ్గర నుండి నేటి వరకు అది కొనసాగుతూనే వచ్చింది. చాలామంది బైబిల్లో వ్రాయబడినటువంటి క్రొత్త నిబంధనలో అది ముఖ్యముగా వ్రాయబడినటువంటి సంగతులు చదివి సర్వసత్యములోనికి రావలసినటువంటి క్రైస్తవులు, పరిపూర్ణులు అవ్వవలసినటువంటి క్రైస్తవులు ఇంకా బలహీన దశలోనే ఉన్నారు. విశ్వాసంలో బలవంతుడు అవ్వవలసినటువంటి క్రైస్తవులు ఈరోజు విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు. విశ్వాసంలో బలహీనులుగా ఉంటూ బలవంతులమని చెప్పుకుంటున్నారు. ఇలాంటి అతి తెలివైనటువంటి వారికి దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచారమే యావత్తు క్రైస్తవ్యము వినవలసినటువంటి అంశము. ప్రిలరా, పౌలు గారు రాసినటువంటి సంగతులు కష్టమని ఉదయం మనం విన్నాం డైరెక్టర్ గారు చెప్తుంటే. అది విద్యా విహీనులు, చదువు లేని వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, తెలుగును కూడా క్లియర్గా దేవుడు వ్రాసి ఇచ్చిన సంస్కృతంలో బైబిల్ని నీకు ఇవ్వకపోయినా, నీకు అర్థమైన భాషలో దేవుడు రాయించినా అది నువ్వు అర్థం చేసుకోలేదంటే అది నీ విద్యా విహీనతే అవుతుంది, నీ అస్థిరత అవుతుంది. పౌలు గారు పత్రికలు చాలా కష్టం. ఏమని రాయబడిందో 2 పేతురు 3:16 పౌలు గారు రాసిన రచనల కోసం పేతురు గారు
చెబుతున్నటువంటి విషయాలు. వీటిని గుర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. ఈరోజు నేను చెప్పబోయేవన్నీ అన్ని ఆ పత్రికలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టం. పౌలు గారు పత్రికలు కష్టమా అంటే కష్టమే. ఈరోజు నేను చెప్పిన ప్రసంగం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఆ కష్టంగా ఉన్నవాళ్ళు ఎవరంటే విద్యావిహీనులు, అస్థిరులు, కష్టంగా ఉంటాయట. కొన్ని సంగతులు గ్రహించుట కష్టం. గ్రహిస్తే దేవుడు ఎందుకు రాయించాడా ఈ విషయం అని నీకు అర్థమవుతుంది. వాటిలో కొన్ని సంగతులు కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టం. గ్రహించుటకు కష్టం అన్నాడంటే నీకు కష్టమే. లేదు నువ్వు గ్రహించగలను అని అనుకుంటే కొంచెం నువ్వు జ్ఞానంలో అభివృద్ధి పొందావు అని అర్థం. పిల్లరా, విశ్వాసానికి ఆహారం ఇది ఎందుకు ఆటంకం అవుతుంది? విశ్వాసానికి ఆహారం అనే దానిని దేవుడు ఎందుకు ముడిపెట్టాడు? ఈ విశ్వాసానికి ఈ ఆహారానికి దేవుడు చాలా తెలివిగా ఆయన ఒక ముడి పెట్టాడు. ఆ ముడి ఈరోజు నేను విప్పుతాను. మీరు అది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలీయులు అనే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్లకు మీరు కొన్ని తినవద్దు, పలానా ఇవి మాత్రం మీరు తినకూడదు, ఇవి మీరు తినచ్చు, పలానా అవి తినవచ్చు, పలానా అవి తినకూడదు. అది దేవుడు ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో పెట్టినటువంటి నిబంధన. దేవుడు కొన్ని మాటలు చెబుతాడు. కొన్ని తినవద్దు అంటే అవి మానేయవలసిందే. ఇవి తినండి అంటే అవి తినవలసినదే. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నిరభ్యంతరముగా తినొచ్చు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ వృక్షములలో ఉన్నటువంటి ఫలములు మీరు తినకూడదు. నేను అవునంటే మీరు అవునాలి, నేను కాదంటే మీరు కాదనాలి. నేను వద్దంటే మీరు మానేయాలి, మీరు తినండి అంటే నేను చెబితే మీరు తినాలి. ఇది దేవుడి దగ్గర చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఆయన వద్దు తినవద్దు అని అన్నాడు, మానే. ఆయన పలానావే తినమన్నాడు, మానే. కొన్నే తిను, మిగిలినవి తినకూడదు. ఇలా బైబిల్లో ప్రారంభము నుండి దేవుని మనస్సు మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఇశ్రాయేలీ లేనటువంటి వాళ్లకు కొన్ని తినవచ్చు, కొన్ని తినకూడదు అని చెప్పాడు. ఈ సంగతులన్నీ మీకు తెలుసు, పాత నిబంధనలో వచనములు. నేను ఎందుకే చెప్పటం లేదు, టైం లేక. క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు అని మనం ఆలోచిస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:3-5 వచనములు మనం చదువుదాం. ఆ అబద్ధికులు వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము
దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు తినుట మానాలి. ఇగో పలానా 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 ఇవి ఆహార పదార్థాలు, ఇవి తినకూడదు అని బోధిస్తున్నారట వాళ్ళు. ఎవరంటే అబద్ధికులు. క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్న మాటలు ఇవి. పాత నిబంధనలో నీకు కొన్ని తినవద్దన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏమని రాస్తున్నాడంటే మళ్ళీ మూడో వచనంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసి. నువ్వు ఏ విశ్వాసివి? జస్ట్ యేసుప్రభు నమ్మి బాప్తిజం పొందినవాడివా, లేదా సత్య విషయమైన కొన్ని సంవత్సరములు సత్యాన్ని వాక్యాన్ని విని సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగినటువంటి విశ్వాసులు వివాహము నిషేధించుచు? వివాహాన్ని టోటల్గా నిషేధించారట. వివాహం చేసుకోకూడదు. రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, వివాహాన్ని నిషేధించారా లేదా కన్య మరియమ్మ యేసుక్రీస్తు వారిని కన్నది కనుక ఆమె కన్యకగా, ఆమె యేసును కన్నది కనుక నేను కన్యకగానే ఉండిపోతాను అని ఒక దేవుని సేవకు ఉండిపోతున్నావా, లేదా నిషేధించి వివాహం చేసుకోకూడదు అది మేము నిషేధిస్తున్నామని నిషేధించారా? చూసారా, వివాహాన్ని నిషేధించావా? వివాహం దేవుని కొరకు చేసుకోవటం మానేశావా? అయితే ఒకవేళ దేవుని కోసమే నువ్వు మానేయాలని అనుకుంటే నీవు నీ తండ్రి దగ్గర నీవు ఉండాలి. బైబిల్ చెప్పింది మొదటి కొరింథీ 7వ అధ్యాయము లాస్ట్ వచనాలు, తన కుమార్తెకు వివాహం చేయకుండా 36 37 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 37వ వచనం, ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడు తండ్రి, తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడైతే ఆమెను వివాహము చేయ లేకుండా ఉంచవలను అని తన మనస్సులో నిశ్చయించుకొని ఎడల తన కుమార్తెకు వివాహం చేయకుండా కన్యకగానే ఉంటూ దేవుని పని చేసుకుంటుంది అనుకున్నప్పుడు ఆ తండ్రి దగ్గర కుమార్తె ఉండాలి. ఎక్కడికో సంస్థకి వెళ్ళిపోతావేటి అంటే, నీ కుమార్తెకు వివాహం చేయకుండా ఉండాలనుకునేటప్పుడు నువ్వు స్థిరచిత్తుడు అయినప్పుడు నీ కుమార్తెను దేవుని కొరకే పవిత్రంగా ఉంచేయాలని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆమె నీ దగ్గర ఉండాలి. కానీ నీ దగ్గర లేకుండా ఎవరెవరి దగ్గర వివాహము లేకుండా ఉంటుంది అంటే, అంటే వాళ్ళు వివాహం నిషేధించారా? నీ తండ్రి నిషేధించాడా? నువ్వు నిషేధించావా? లేదా నువ్వు వెళ్ళిపోయిన సంస్థ నిషేధించిందా? ఇది డిసైడ్ అవ్వండి, ఇది ఆలోచించండి. ఇలాగ కొందరు మొదటి శతాబ్దములో వివాహము నిషేధించుచు. దేవుడు చేసుకోమంటే నువ్వెందుకు నిషేధించుకోవడం? చేయకుండా ఇష్టపడాలనుకుంటే కుమార్తె తండ్రి దగ్గర ఉండాలి. ఎక్కడో ఉండడం ఏంటి కుమార్తె? చూశారు ఈరోజు ఎంత తేడా ఉందో.
సరే ఇంకా ముందుకెళ్దాం. దేవుడు చెబుతున్నాడు, ఇగో నేను సృష్టించాను ఆహారము, కొంతమంది దీనిని ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మొదటి మొత్తి 4:3 చివరి మాటలు, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునే ఎడల ఏదీ నిషేధింపదగినది కాదు. దేవుడు రాస్తున్నాడు, దేవుడు పరిపూర్ణ జ్ఞానము సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు సర్వసత్యము. పాత నిబంధనలో వ్రాయబడిన సంగతులు కొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి సంగతులు, పాత నిబంధనలో కొన్ని తినకూడదని చెప్పినటువంటి ఆ దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము ఏది నిషేధింపదగినది కాదు అన్నాడు. అని ఏడి అనగా అది దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. అది దేవుని వాక్యము వలన పవిత్రపరచబడుచున్నది. దేవుడు సర్వసత్యములోనికి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. సమస్తమును తినవచ్చు, ఇక ఒకనాడు నేను తినవద్దు ఈ చెట్టు పండే అని చెప్పాను. ఆ తర్వాత ఇశ్రాయేలీయులతో ఇవి మాత్రమే తినకూడదని చెప్పాను. ఇగో క్రైస్తవులకు నేనేం చెబుతున్నానంటే 4:4 మళ్ళీ చదువుతాడు, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నీ ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏది నిషేధింపదగినది కాదు, అన్ని తినచ్చు. క్రైస్తవులు ఫలానాది తినకూడదు అని చెప్పడానికి వీల్లేదు. ఏది నిషేధింపదగినది కాదు, ఏ ఆహారమైనా తినచ్చు. నీ శరీరానికి హాని కలిగించని ఏ ఆహారమైనా తినవచ్చు. విషం తాగొచ్చు అని అనడం లేదు నేను, తినవచ్చు. దేవుడు అంటున్నాడు 5వ వచనం, ఏలి అనగా దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కనుక దేవుడు అన్నాడు, నాయనా మీరన్నీ తినచ్చు. ఒకనాడు పాత నిబంధనలో నేను తినద్దు అని చెప్పాను, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక మీ ఇష్టం నాన్న, మీరు అన్నీ తినవచ్చు. ఫలానాది తినకూడదు అని నేను చెప్పటం లేదు. ఆ రోజు చెప్పింది నేనే, ఈరోజు చెప్పింది నేనే. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఆహారం తినవండి, మేము కొన్ని కొన్ని జంతువులను తినవండి, కొన్ని కొన్ని మాకు నిషేధమండి, కొన్ని కొన్ని మరి ఆహార పదార్థాలు ఒకవేళ మరి నేను తినలేనండి, అందులో నేను ఎప్పుడు కూడా వెజిటేరియనేనండి, నాన్ వెజిటేరియన్ ఎప్పుడూ నేను తినలేదండి అని ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, అయితే మీరు ఒక కండిషన్కి మీరు ఒప్పుకోవాలి. రోమపత్రిక 14:2 రోమపత్రిక 14:2 ఒకడు సమస్తమును తినవచ్చునని చెప్పు నమ్ముచున్నాడు. అబ్బా వీడు చూడండి, వీడు సమస్తమును తినవచ్చని నమ్ముతున్నాను బ్రదర్ అంటున్నాడు ఒక అతను. ఇంకొక ఆయన మరి ఒకడు బలహీనుడై ఉండి, వీడు ఎవడట, వీడు బలహీనుడు, బలహీనుడు. బలహీనుడంటే సన్నంగా ఉన్నాడని కాదు,
నీరసంగా ఉన్నాడని కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలు గారి పత్రికలు అందుకే కష్టమైనవి. ఒకడు అన్ని తినవచ్చని నమ్ముతున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఒకడు అంటున్నాడు, నేను బలహీనుణ్ణి, నేను కూరగాయలే తింటానంటే కూరగాయలు తినేవాడు ఎన్వి తినని వాడు, కూరగాయలు తినేవాడు ఎన్వి తినని వాడు. నాన్ వెజిటేరియన్ తిండు, మాంసం తిండు, చేపలు తిండు, కోడిగుడ్లు తిండు. వీడు కాయగూరలే తింటాడు. ఈ కాయగూరలు తినేవాడిని గురించి బైబిల్ అంటుంది, వీడు బలహీనుడు. వీడు బలహీనుడు. మరి సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు వాడెవడు? బలవంతుడు. బలవంతుడు. అన్నీ తినేవాడు బలవంతుడట, కూరగాయలనే తింటున్నాడు అనుకునేటటువంటి వాడు బలహీనుడు. నువ్వు ఒప్పుకోవాలి, తప్పదు. మరి మూడవ వచనం, తినువాడు తినని వాణిని తృణీకరింపకూడదు. తినువాడు తినని వాణిని తృణీకరింపకూడదు. దేవుడు చెప్పాడు, నువ్వు మాంసం తింటున్నావు అనుకో, అవతల వ్యక్తి మాంసం తిన్నాడు అనుకో, నువ్వు ఆయనని తృణీకరించుకో. అతను తిండు, అతనికి ఇష్టం లేదు, అతనికి పడదు, అతనికి నచ్చదు. చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో. అతనికి పడదు. ప్రమాదం కనుక తినను, రుచి లేదు కనుక నేను తినను. తినకూడదు అందుకే తినను. నచ్చలేదు అనే వంకతో తినను అని ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమందిలో ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, తిననివాడు తినువాడు తినని వాణిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువాణిని తీర్పు తీర్చకూడదు. నీటి మాంసం తింటున్నావని ఇతనేమో కాయగూరలే తింటాడట, ఈయన ఎన్వి తింటాడట. వాడంటున్నాడట యువతల వ్యక్తికి, నువ్వు ఎందుకులా మానేస్తున్నావు తినొచ్చు అని. అంటే అలా చెప్పకూడదు, ఎందుకంటే తినువాడు తినని వాణిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువాణిని తీర్పు తీర్చకూడదు. ఎలాగనగా దేవుడు అతన్ని చేర్చుకొనను. దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. అతను చిన్నప్పటి నుండి వాళ్ళ వంశం అంతా కూడా కాయగూరల వంశం. వాళ్ళు కాయగూరలే తింటారు, వారు వెజిటేరియన్స్. మాంసం, చేపలు, మిగిలినటువంటి అనేకమైనటువంటి ఇతరితర మరి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అలవాటు లేదు, ఇష్టం లేదు, అందుకే వాళ్ళు తినరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తినరు అన్నప్పుడు నువ్వు తీర్పు తీర్చకు. తినను అన్నప్పుడు విడిచిపెట్టే. కానీ ఒకవేళ ఫలానా ఆహార పదార్థం మేము తినము అని అంటున్నారనుకో, అలాంటి వ్యక్తిని మీరు ఏమనుకోవాలంటే రెండవ వచనంలో బలహీనుడు. బలహీనుడు, వాడు బలహీనుడని ఒప్పుకోవాలి. వాడు ఇంకా బలవంతుడు అవ్వలేదు. వాడు బలవంతుడు అవ్వాలి అంటే నేను కూడా బలవంతుడనే అని ఒకవేళ వాడు చెప్పాలి అనుకుంటే, వాడు అన్ని తిని నేను బలవంతుడనని చెప్పాలి. మరి దేవుణ్ణి నమ్మాడు కదండి, నమ్ముకున్న ఆహారం తిననంత మాత్రాన వీడు బలహీనుడా అంటే, బైబిల్ అంటుంది నువ్వు బలహీనుడివే. నువ్వు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నావు. నువ్వు బలహీనుడివై ఉండి కూరగాయలు తింటున్నావు. దేవుడు చెప్పినటువంటి ఆహార పదార్థాలన్నీ మంచివి అని నువ్వు ఈ వాక్యాలన్నిటినీ నువ్వు నమ్మటం లేదు.
ఈ తినని వారు వాళ్ళ కోసం దేవుడు రాయించిన మాట ఏంటంటే నేను రాసినటువంటి సంగతులు నేను రాసినటువంటి ఈ మాటలు మీరు నమ్మడం లేదు మీరు నీకు నమ్మకము కుదరలేదు కుదిరితే నువ్వు ఇలా మాట్లాడవు నువ్వు కుదిరితే దేవుడు సృష్టించినవన్నీ మంచివా దేవుడు తినమన్నాడా అయితే నేను తింటాను ఆయన చెప్పాడు ఆయన మాట ఇచ్చాడు గనుక నేను తింటాను అని నువ్వు గాని నమ్మేవనుకో నువ్వు బలహీనుడు కావు బలవంతుడివే మరి అయితే మరి తినని వారందరూ బలహీనులా తినవారు తినని వారందరూ మరి నచ్చక తినడం లేదండి అని ఏమైనా లాజిక్ ఉపయోగించాలని మీరు అనుకుంటున్నారా చాలా మంది ఇలాగే ఉన్నారు ఫలానాన్ని తినమని పెడుతుంటే ఇది మేము తినమండి అని నిషేధించే వాళ్ళు కొందరు కొంతమంది నిషేధిస్తే ఎక్కడ వీడు తిరగబడతాడా అనుకొని మాకు నచ్చదండి కొంతమంది ఏమంటున్నారు కొంతమంది మాకు పడదు చూసారు ఇది ఇంకా తెలివితే అట్లా ఉపయోగించారు ఇది పడదు అన్నారంటే మీకు పడదైతే ఇంకమైతే తిరిగేలేదు ఎప్పుడు పడదు షుగర్ ఉంటే పడదు బీపీ ఉంటే పడదు అనారోగ్యం ఉంటే కొన్ని కాయగూరలు పడవు అన్నీ బాగున్నా పడవు అంటున్నావేటి అలాగ నువ్వు అంటున్నావంటే నువ్వెవరో తెలుసా నా దృష్టిలో దేవుడు అంటున్నాడు నా దృష్టిలో నువ్వెవరు అంటే రోమా పత్రిక 14:1 చూడండి విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనిడి విశ్వాసము విషయమై బలహీనుడు ఇదేటి కొత్త మాటలాగా అనిపిస్తుంది కదండి విశ్వాసము విషయమై బలహీనుడేటి నువ్వు దేవుణ్ణి నమ్మావు కదా దేవునిని నమ్మితే విశ్వాసివైతే విశ్వాస విషయంలో బలహీనుడేటి అంటే విశ్వాసంలో బలహీనత ఉందా విశ్వాస విషయంలో బలహీనులు ఉన్నారా ఉన్నారు ఎవరు దేవుడు తినవచ్చని చెప్పినా దేవుడు చెప్పినా నేను తినను అని అంటున్నావు అంటే దేవుని మాట మీద నీకు నమ్మకం తక్కువ అన్నమాట ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము ఇదే రోమపత్రిక రోమపత్రిక 1వ అధ్యాయం నుండి ఈ 16వ అధ్యాయం వరకు వాళ్ళు విడగొట్టారు కానీ ఒకటో మాట నుండి మొదటి మాట నుండి చివరి మాట వరకు ఇది కంటిన్యూగా రోమీలకు రాసినటువంటి రోమాపత్రిక ఇది అది ముందుందండి ఇది వెనక్కుందండి అని కాదు మొత్తం సబ్జెక్ట్ ఉంది సర్వసత్యం ఉంది ఇందులోని ఎవరెవరైతే ఇలా తినటం లేదో ఈ తినని వారిని దేవుడు అంటున్నాడు అయితే నువ్వు విశ్వాసంలో బలహీనుడు నాయన నా మాటలు నమ్మడానికి నీకు టైం పడుతుంది నేను చెప్పాను గనుక నువ్వు నమ్మడానికి నీకు టైం పడుతుంది దేవుడు చెప్పాడు కదా మంచిదని దేవుడు చెప్పాడు ఏం తినకూడదా ఒక కుర్రాన్ని అడిగాను ఏమరా నువ్వు తినవా ఇగో పరానా మాంసం అంటే నేను తిందాడి ఎందుకు నువ్వు తినవు అంటే నేను తినను అదైతే నేను తినను అప్పుడు నేనన్నాను అయితే ఎవడైనా బైబిల్పై పోటీకి వస్తావానని ఛాలెంజ్ చేస్తాడు ఇది తింటే ఇవో దేవుడు చెప్పాడు కనుక మరి ఇది తినొచ్చనని ఉంది కనుక నువ్వు అప్పుడు తింటావంటే పోటీకి అయితే తింటాడట చూసారండి లాజిక్ అర్థమైంది మీకు పోటీకి అయితే తింటాడట మామూలుగా అయితే తిండట అప్పుడు నేను అన్నాను
నువ్వు విశ్వాసంలో బలహీనుడివి, నువ్వు డిప్లొమోకు తప్ప బీబీటెక్ కూడా పనిచేయవన్నాను. నీకు ప్రారంభం కదా, మరి నువ్వు ఇప్పుడే బాప్తిజం పొంది దేవుళ్ళలోనికి వచ్చావు కదా. ప్రేమైన దేవుని పిల్లరా, మానవులు అనుకుంటున్నారు మేము చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది ప్రజలకు రుద్దుతున్నారు. దేవుడు చెప్పినవి నువ్వు చెప్పాలి. దేవుడు తినొచ్చు అని చెప్పినవి దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవుని మాటను నువ్వు నమ్మాలి. నమ్మేడువే, నమ్మడమే. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో ఏది నీ అభివృద్ధి? ఏది నీ అభివృద్ధి? శిష్యులు అడుగుతున్నారు, యేసుప్రభు శిష్యులు, లూకా సువార్త 17వ అధ్యాయము. ఐదో వచనము, అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించు. అంటే విశ్వాసం వృద్ధి పొందుతుందా? విశ్వాసం వృద్ధి పొందించుకో. విశ్వాస విషయంలో బలహీనుడు కదా, విశ్వాసంలో వృద్ధి పొందించుకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్మడమే కాదు, దేవుడు రాయించిన అన్ని మాటలు నువ్వు నమ్మగలగాలి. అది విశ్వాసములో అభివృద్ధి. దేవుణ్ణి మాత్రం నమ్ముతామండి, ఈ మాట మాత్రం నమ్మనండి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు విశ్వాసంలో బలహీనుడివి, నువ్వు ఇంకా అభివృద్ధి పొందలేదు. శిష్యులు అంటున్నారు, విశ్వాస విషయంలో మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు ఆవగింజంత విశ్వాసం. ఓపెనింగ్, ఓపెనింగ్, ఆవగింజంత విశ్వాసము. ఈ ఆవగింజంత విశ్వాసము దేవుని మీద దేవుడు అంటూ ఉన్నాడని నమ్మిన నీవు, ఇక్కడితో ప్రారంభమైనటువంటి నీ విశ్వాస జీవితం అంతకంతకు అభివృద్ధి 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 పొందాలి. దేవుని మాటలు నమ్మి. రెండో పేతురు 3వ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైంది. క్రియల మూలముగా పరిపూర్ణమైనది ఏది? నీ క్రియలు. క్రియల మూలముగా నీ విశ్వాసము పరిపూర్ణము. విశ్వాస విషయములో బలహీనుడవు, విశ్వాసములో వృద్ధి పొందవలసినటువంటి వాడవు, అంతకు 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 దేవుడు చెప్పినవి నమ్మవలసిన వాడవు. నువ్వు నువ్వు నమ్మడం లేదు అంటే నువ్వు విశ్వాసంలో ఇంకా నువ్వు బలహీనుడిగానే ఉన్నావు అన్నమాట. యేసుప్రభు వారు అన్నారు, పేతురు వస్తానంటే రా, దా నీటి మీద నడు. ఎంత అద్భుతమండి, ఎంత మంచి అవకాశం అండి. ప్రభువా, నేను నీటి మీద నడవాలా? నాకు అవకాశం ఇస్తున్నావా? అయితే నీ మాట నేను నమ్మాలా? నేను నడిస్తే నేను మునిగిపోనా? అబ్బా ఎంత గ్రేట్ అండి. నిజంగా యేసు ప్రభు చెప్పాడంటేనే సూపర్. యేసు ప్రభు చెప్పగానే రావాలి, కానీ ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. సో ఎలాంటి బ్యాచ్ ఉందో యేసుప్రభు చెబుతుంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనము, వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకోనండి, నేనే నేనే భయపడకండి, నేనే యేసుప్రభు, నేనే. ఇంకెందుకు భయము? పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవియు అని అనగానే, రమ్మనగానే పేతురు దోని దిగి
యేసునొద్ద వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి మునిగిపోతున్నాడట. చూడండి, గాలిని చూసి గాలి వచ్చిందట అంటే ఇతనికి విశ్వాసం ఉందో లేదో టెస్ట్ చేద్దామని నడుచుకొని హాయిగా వస్తున్నాడని చిన్నది గాలిని ఇలా వదలగానే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి నా మాటలను నమ్మని అల్పవిశ్వాసివి నీవు, దేవుడు తినమని చెప్పినా నువ్వు తినటం లేదంటే నిన్ను దేవుడు ఏమంటాడు తెలుసా? అల్పవిశ్వాసి నువ్వు, అల్పవిశ్వాసి అంటే మీరు నా మాటను నమ్మరన్నమాట. ప్రారంభ ఆది దంపతులకేమో తినద్దు అన్నాను, వాళ్ళు తిన్నారు. నీకు తిను అన్నాను, నువ్వు తినను అంటున్నావు. తినకుండా మళ్ళీ నా దగ్గర నచ్చలేదు, పడదు, తినకూడదు, ఇది ఎప్పుడూ నేను తినలేదు అని ఇలాంటి కథలు చెప్తున్నావు నువ్వు. సేమిదే కథ పేతురు గారు చెప్తారండి అపోస్తలుల కార్యములు. అగోండి అక్కడ దుప్పటి దిగుతుంది చూసారు, అక్కడ చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయట, దిగుతుంది. అయ్యగారు ఏమంటారానని ఏమంటున్నారు ఆయన? అపోస్తలుల కార్యములు 10:14 13. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. 10 చదువుదామండి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరును, ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరువుబడిటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగువచ్చుట చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ ముమ్మారు జరిగను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఇగో ఇవన్నీ చతుష్పాద జంతువులు నేను పంపిస్తున్నాను, ఒకనాడు నువ్వు తినకూడదు ఇశ్రాయేలీయుడుగా. ఆ రోజు ఇశ్రాయేలీలు తినకూడదు, నేను పవిత్రపరిచినవి నువ్వు తినను అంటున్నావేటి? అయితే నువ్వు విశ్వాస విషయంలో బలహీనుడు అన్నమాట. పేతురు ఆ రోజు కూడా అల్పవిశ్వాసి అని యేసు చేత అనిపించుకున్నాడు. ఇక్కడ తినమని చెబుతున్నా, దేవుడు పంపించిన, దేవుడు చెబితే మేము వినాలా? మీరు చూసారండి, చాలామంది అండి, దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు మంచిది, పవిత్రమైనవి, వాక్యం వల్ల పవిత్రపరచబడి ఉన్నది అని చెబుతున్నా ఎందుకు తినడం లేదంటే, అదే మేము తినకూడదండి. ఎందుకు తినకూడదు? ఈరోజు మీరు మాత్రలు వేసుకుంటున్నారు చూడండి, ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కడి వచ్చినవి? చేప నూనె నుండి తీసినవి, పాము నుండి తీసినవి, కప్పల నుండి తీసినవి, జీవుల నుండి తీసినవి, పశువుల నుండి తీసినవి. మీరు వాడుతున్న ఆయిల్స్ ఎక్కడో వచ్చినవి? పామ్ ఆయిల్ అంటున్నారు, పామ్ ఆయిల్ అది ఆవులో నుండి, గేదెలో నుండి. అలాగే నువ్వు తింటున్న షుగరు, షుగర్లో బోన్స్ కలుపుతారు. ఏ బోన్స్? జంతువుల బోన్స్ మిక్స్ చేస్తారు అందులోని. ట్యాబ్లెట్స్లో ఎన్ని ఉన్నాయి, రకరకాలైనటువంటి చతుష్పాద జంతువులన్నిటితో తయారు చేసిన ట్యాబ్లెట్లు వేసుకోవచ్చట. అక్కడ మాత్రం ఇది మాత్రం ఆటంకం కాదు. నీ అనారోగ్య కారణం అయితే మాత్రం అక్కడ నువ్వు ఏదైనా తినొచ్చు.
కానీ దేవుడు చెప్పారన్న మాట మీద నీకు నమ్మకం లేదు గనుక దేవుడు అంటున్నాడు ఒకవేళ నువ్వు నేను తినను అని ఒకవేళ అనుమానం నీకు ఉందని అనుకుంటే నువ్వు బలహీనుడివని ఒప్పుకో అదే కదండి రోమపత్రిక 14:1 చూడండి రోమ 14:1 విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనుడి విశ్వాస విషయమే బలహీనుడు నువ్వింకా బలహీనుడుగానే ఉన్నావా దేవుని మాటలన్నీ నమ్మలేని దశలో నీవు ఉన్నావా నువ్వు పేతురులాగే అనుమానిస్తూ అల్ప విశ్వాసిగానే ఉన్నావా బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ మాటలన్నీ మనం నిజముగా చదువుతండి 14:14 రోమ సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువని యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముతున్నాను పౌలు గారు అంటున్నారు ఏది నిషిద్ధమైనది కాదు నేను ప్రభువునందు నమ్ముతున్నాను దేవుడు చెప్పాడు మన తండ్రి చెప్పాడు అన్ని తినొచ్చని చెప్పాడు మీరు సమస్తమును తీసుకోండి అని అన్నాడు ఆ మాటలన్నీ నేను నమ్ముతున్నాను నేను బలవంతుడు విశ్వాసంలో బలవంతుడు దేవుని మాటలు ఏ మాటైనా నమ్మడానికి నమ్మి అది నిజమని ప్రకటించేటటువంటి వాడు దేవుని వాక్యములో కొన్ని వాక్యాలు నువ్వు నమ్మలేనప్పుడు నువ్వేనా చెప్తావు బలహీనమైన ప్రసంగాలే నువ్వు చేస్తావు బలమైనవి చెప్పలేవు అందుకే దేవుడు అనుకున్నాడు నన్ను నమ్మాను నాకు చాలా నమ్మకం ఉంది నా అంత విశ్వాసి ఎవడూ లేడు అని అనుకుంటే కొన్ని కొన్ని మాటలను నువ్వు నమ్మనప్పుడు విశ్వాస విషయంలో నువ్వేమవుతావంటే విశ్వాసానికి ఆహారం ఆటంకం అవుతుంది విశ్వాసానికి ఆహారం ఏమైందంటే విశ్వాసంలో బలహీనుణ్ణి చేస్తుంది నువ్వు బలవంతుడువా బలహీనుడువా కొన్ని పరిస్థితులను బట్టి తినకుండా ఉంటే వెరీ గుడ్ అది కూడా బైబిల్లో ఉంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో తినకూడదు ఎక్కడ తినొచ్చు ఎక్కడ తినకూడదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు కొన్ని కారణాలు బట్టి నువ్వు తినకుండా ఉండొచ్చే తప్ప నిషిద్ధమైనవి తినకూడదు దేవుడు వద్దన్నాడు అని ఈ ప్రసంగాలు చేయకండి ఈరోజు కొన్ని సంఘాలు అదే చేస్తున్నారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప మిగిలిన వాళ్ళందరూ చెప్పేవి ఇవేనండి పౌలు గారి పత్రికల జోలికి వెళ్ళరు విద్యావిహీనులు తక్కిన లేఖనములను అపార్థం చేసుకుంటారు 20వచనము భోజనము నిమిత్తం దేవుని పని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము నువ్వు అనుమానిస్తున్నావంటే అది దోషం అందుకని నీకు రావాలి రోషం 21 మాంసము తినుట గాని ద్రాక్ష రసము తాగుట గాని నీ సోదరుని కడ్డము కలుగు చేసి చేయునది మరి ఏది గాని మానివేయుట మంచిది నీ సోదరుడు బలహీనుడు ప్రారంభంలో వచ్చాడు కదా అలాంటప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు నేను అందుకే కొన్ని సంవత్సరాలు ఈ ప్రసంగం చేయలేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రసంగాలు వింటున్నారు గనక బలవంతులు అయ్యారు గనక మీరు విశ్వాసంలో బలహీనులా బలవంతులా సంపూర్ణులా అని చెక్ చేయడానికి ఈ మెసేజ్ మీకు చెప్తున్నాను నీ సహోదరుని కడ్డము కలుగు చేయనది మరి ఏది గాని మాంసము మానివేయట మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట మీ మట్టుకు నీవు ఉంచుకొనుము తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు అనుమానించివాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును నీకు విశ్వాసము లేదు అందుకే నువ్వు తినవు దేవుని మాటను నమ్మవు నువ్వెవరు అంటే దేవుని మాట నమ్మని వాడివి నువ్వు అనుమానం దేవుడు చెప్పినా అనుమానమేనా దేవుడు
అన్ని తినవచ్చు పవిత్రములే అని చెప్పినా నీకు అనుమానం వస్తుందంటే దేవుడు అన్నాడు నీకు ఇన్ని తెలివితేటలుంటే నేను మరి చెప్తాను అయితే నువ్వు విశ్వాసము లేకుండా నువ్వు తింటున్నావు నా మాట మీద నీకు నమ్మకం లేకుండా తింటున్నావని ఒప్పుకో కనుక దోషి అని తీర్పు నందును నువ్వు దోషి అని తీర్పు నందుతావు దేవుడు చేసినటువంటి ఈ ఆహార పదార్థములు ఇవన్నీ నువ్వు తినాలనే కదా ఆ రోజు చూడండి ఆ నోవాహు కుటుంబం చూడండి మధ్యలో ఉన్నారు ఆ నోవాహు ఆ రోజు ఈ చతుష్పాద జంతువులన్నిటినీ ఆ జంతువులన్నిటినీ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ జంతువులన్నీ కూడా నువ్వు తినవడానికి నీకిష్టం లేదని నువ్వు తినకూడదని నువ్వు అసహించుకునేవాడు అయితే అప్పుడు ఆయన ఏం చేసేవాడు తెలుసా ఒక రెండు కోళ్ళు రెండు మేకలు రెండు గొర్రెలు వాడలోనికి ఎక్కేవి అంతే రెండు కోళ్ళు రెండు మేకలు రెండు గొర్రెలు ఆవులు కూడా ఎక్కవు ఒకవేళ నీకు పాలు కావాలి కనుక పోనీ ఒకవేళ ఆవులు ఎక్కేవేమో గేదెలు నీకెంత తెలివితేటలుంటే ఆయన ఆ రోజు ఇన్నెందుకులే జంతువులు ఇంత పెద్ద వాడెందుకులే ఈ 8 మంది ఒక 8 జంతువులను ఎక్కించుకొని చిన్న వాడ మీద బయలుదేరండి పిల్లరా నీ కోసమే ఆలోచించాడు నీ రోగాల కోసం ఆలోచించాడు నీకన్నీ పడతాయని ఆలోచించాడు కొన్ని నీకు అవసరమని ఆలోచించాడు కొన్ని నీకు అనారోగ్య సమస్యలకు కొన్ని కొన్ని ఆహార పదార్థాలు నీకు ఈ 20వ శతాబ్దంలో ఉపయోగపడతాయని ఆలోచించి అన్నిటినీ ఆలోచించి ఆయన చెప్పినా నువ్వు దీనిని నమ్మనప్పుడు నిన్నేమనాలంటే నువ్వు విశ్వాసంలో బలహీనవి వాక్యాలు సరిగ్గా నమ్మే వ్యక్తివి కావు దేవుని మాటల మీద నీకు నమ్మకం లేదు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతావు ఎప్పుడు విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకుంటావు ఎప్పుడు దేవుని ఎడల పరిపూర్ణ విశ్వాసిగా నువ్వు చెప్పుకుంటావు దేవుణ్ణి నమ్ముతావని అందరూ చెప్పుకుంటారు కనిపించని దేవుడు ఉన్నాడని నమ్మే నమ్మకం కాదు ఆ దేవుడు చెప్పిన అన్ని మాటల మీద నీకు నమ్మకం ఉండి నా దేవుడు చెప్పాడని నువ్వు క్రియల మూలముగా పరిపూర్ణవు కావాలి అలా పరిపూర్ణుడవైన నీవు పరిపూర్ణ జ్ఞానము చెబుతావు మహాజ్ఞానము చెబుతావు దేవుని మనసు చెబుతావు దేవుడు దేవుని అర్థం చేసుకుంటావు దేవుడు కూడా నిన్ను చూసి నిన్ను చెప్పిన అన్ని మాటలు ఇతడు నమ్ముతున్నాడు అని ఆయన ఆనందపడతాడు లేదా అల్ప విశ్వాసి విశ్వాసి విషయమై బలహీనుడైనటువంటి వాడా ఇప్పుడు బలహీనుడు ప్రియమైన దేవుని పిల్లారా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదగాలి విశ్వాసంలో బలహీనులవ్వాలి బలవంతులవ్వాలి దేవుడు చెప్పిన ఏ మాటైనా నువ్వు ఆయన చెప్పాడని నమ్మి నువ్వు పాటించగలగాలి కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి మీరు రాయించినవి మా కొరకు కలిగించినవి మా కొరకు దాచినవి మా కొరకు మీరు ఆలోచించినవి అన్నిటి గురించి మేము విన్నాం ఇవన్నీ మాకు అవసరం అందుకే నోవాహు వాడలో ఆ రోజు మా కొరకు మీరు ఆలోచించి జీవరాశులన్నిటినీ మీరు కాపాడి చాలా పెద్ద వాడ మా కొరకే మీరు కట్టించి వాటిని ఇచ్చారు వాటి వలన ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నటువంటి ఎందరో అవే మాత్రలుగా మందులుగా వాడుకుంటూ రోగాలను పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు మీరు కలిగించిన వాటిని
అసహించుకుంటున్నారంటే నిషేధిస్తున్నారంటే మీకెంత కోపం వస్తుంది. మా కొరకు మీరు సిద్ధపరిచినవి మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు మీరు అల్పవిశ్వాసులు, విశ్వాసము లేని వారు, విశ్వాసంలో బలహీనులు అని మీరు చెప్పేశారు. మేము బలవంతులు అవ్వాలంటే అన్నిటినీ నమ్మాలి అని మీ పిల్లలు గ్రహించుకొనగలిగేటట్లు, పత్రికలు అర్థం చేసుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.